రాజ్యసభ మాజీ సభ్యులు టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో యడ్లపాటి జన్మించారు. 1967-1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 1978-80ల మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నికయ్యారు. రైతు నాయకుడిగా ఆయన విశేష సేవలు అందించారు. సంఘం టైరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడిగా ఉన్నారు. యడ్లపాటి వెంకట్రావు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జెడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన యడ్లపాటి తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారని అన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. యడ్లపాటి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని, ప్రజాప్రతినిధిగా, ప్రజలకు నాయకుడిగా, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. సంఘం డైరీ, జంపనీ షుగర్ మిల్లుల ఏర్పాటులో వెంకట్రావు కృషి మరవలేనిదని అన్నారు.